మ్యాట్సిస్ ఎక్సైజ్ త్రీ హెచ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కన్నా సార్ ద లీనియర్ ఈక్వెషన్స్ బై యూజింగ్ గాస్ జోర్డెడ్ మెథడ్ ఓకే గాస్ జోర్డెడ్ మెథడ్ సెవెన్ మార్క్స్కి మనకి ఇంటర్మెట్లో ఇవ్వడం జరుగుతుంది కన్నా అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో కన్నా ఇంటర్మెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ కూడా మీకు నా ఛానల్లో మీకు లభిస్తుంది కన్నా ఓకే నా ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు అప్లోడ్ చేసేటటువంటి న్యూ వీడియోస్ని నేను ఫాలో అవ్వాలనుకున్నట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేయండి చేసినట్టయితే నోటిఫికేషన్ ద్వారా నా ప్రతి వీడియో మీరు అందరికంటే ముందు చూడగలుగుతారు కన్నా ఓకే మీకు చాలా 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 యూజ్ అవుతుంది మీకు ఇంకే సెంటర్ ఎనీ డౌట్ ఇంకే డౌట్ ఏదైనా సరే ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిఫై చేయబడుతుంది కన్నా ఓకే ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ మాత్రమే ఇవ్వాలి కన్నా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అంటే జోటెడ్ మెథడ్ ప్రకారం ఈ సాల్వ్ చేయమంటున్నాడు అంతే కదా ఓకే దానికోసం మనం ఏంటంటే ఫస్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్ని వచ్చి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏడి ఆగ్మెంట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్తాము ఏంటంటే టూ మైనస్ వన్ త్రీ నైన్ టూ మైనస్ వన్ త్రీ నైన్ నెక్స్ట్ వన్ 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 సిక్స్ ఓకే నెక్స్ట్ వన్ మైనస్ వన్ వన్ టూ ఓకేనా కన్నా ఓకే ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్లోని మనం ఏంటంటే అప్పర్ ట్రయాంగిల్ ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్ మనం ఏం చేయాలంటే ఉన్నటువంటి ఈ త్రీ బై త్రూ త్రీ బై త్రీ కాలం ఉంది సారీ త్రీ బై త్రీ మ్యాట్రిక్ ఉంది కదా కన్నా దీంట్లో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్ని మనం తయారు చేయాలి ఏంటి అంటే ఈ త్రీ ఎలిమెంట్స్ ప్లేస్లో జీరో రావాలి ఈ త్రీ ఎలిమెంట్స్ ప్లేస్లో జీరో రావాలి జీరో తీసుకొని వస్తే ఇక్కడ వన్ 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 రావాలి వస్తే లాస్ట్కి మనం సింప్లిఫై చేసి సొల్యూషన్స్ ఈజీగా ఫైన్ చేయొచ్చు అంటే మనం ఎలా తీసుకురావాలి ఈ త్రీ బై త్రీ మ్యాట్రిక్ మనం వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ కింద మార్చాలన్నమాట ఓకేనా మర్చిదాం కన్నా దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేది నీట్గా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ టైం ఏదైనా చేయవచ్చు కానీ కొన్ని రూల్స్ అనేవి పాటించాలి మనకి ఓకేనా రోల్స్ని కాలమ్స్ని చేంజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి చూడండి అమ్మా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి దాన్ని రో టూని రో వన్ ప్లేస్లోకి రో వన్ ఏమో రో టూ ప్లేస్లోకి ఇంటర్ చేంజ్ అనేది చేస్తాను ఇంటర్ చేంజ్ చేస్తున్నాను ఇంటర్ చేంజ్ చేస్తున్నాను ఓకేనా వన్ 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 సిక్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నానో నేను చెప్తాను కన్నా నేను వేసే ప్రతి స్టెప్కి మీకు యువన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే వన్ మైనస్ వన్ వన్ టూ కన్నా ఎందుకు అలా చేంజ్ చేసుకున్నామంటే మనం ఇలా కదా మరి చేంజ్ చేయాలి ఆల్రెడీ ఇక్కడ టూ ఉంది అక్కడ వన్ ఉంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ వన్ వచ్చేసినట్టు అయిపోతుంది కదా కాబట్టి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి చేంజ్ చేస్తాం ఏం సార్ మరి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి చేంజ్ చేయొచ్చు కదా అది కూడా చేయించు నేను ఇష్టం కనవచ్చు ఓకేనా ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దగ్గర జీరో తీసుకొని రావాలి కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఈ త్రీ ప్లేసెస్లో జీరో అనేది తీసుకుని వద్దాం కన్నా దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఆర్ టూ ఆర్ టూ రోని చేస్తున్నాను గివ్స్ లెస్ టూ ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ టూ ఆర్ వన్ ఆర్ ఇందులోంచి ఇది లెస్ చేస్తే వన్ వస్తుంది ఇక్కడ జీరో రాదు కదా మరి ఇక్కడ రోలో ఉన్న ప్రతిదాన్ని టూ చేత్ మల్టిప్లై చేసాం అనుకోండి ఇప్పుడు టూ వన్ జర్ టూ టూ వచ్చింది కదా అప్పుడు టూ ఈ టూలోంచి నుంచి టూ లెస్ వేస్తే జీరో వస్తుంది కదా అందుకే ఈ రోలో ఉన్న ప్రతి ఏంటి టూ చేత మల్టిఫై చేసి అప్పుడు టూలోంచి అది లెస్ చేయాలన్నమాట వచ్చి ఓకేనా ఇంకొకటి ఏంటంటే కన్నా రో త్రీ కూడా ఇక్కడ జీరో వచ్చి రావాలి అంటే గివ్ స్లైజ్ టూ ఆర్ త్రీ మైనస్ ఆర్ త్రీ మైనస్ ఏం చేద్దాం ఎస్ ఆర్ వన్ ఆర్ వన్ చేద్దాం వచ్చి ఇప్పుడు ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ అంటే ఇందులోంచి ఇది లెస్ చేస్తే డైరెక్ట్ జీరో వచ్చేస్తుంది ఇది దేని చేతి మల్టిఫై చేయవలసిన లేదు కదా అది చేద్దాం వచ్చి ఓకేనా కన్నా ఓకే ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ ఆర్ టూ రో చేంజ్ అవుతుంది ఆర్ త్రీ రో చేంజ్ అవుతుంది ఆర్ వన్ చేంజ్ అవుతుంది కాబట్టి యాజీస్గా రాసేద్దాం వన్ 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 సిక్స్ ఇప్పుడు చూసినట్టయితే కన్నా ఆర్ టూ రో చేంజ్ అవుతుంది కదా దానికి కొంచెం రఫ్ వర్క్ నేను చేస్తాను మీకు బాగా అర్థమవుతుంది కదా చూడండి ఫస్ట్ ఆర్ టూ రోజు చేంజ్ చేస్తున్నాం ఆర్ టూ ఆర్ టూ అంటే ఆర్ టూలో ఎనిమెంట్ తీసుకోవాలి ఫస్ట్ టూ మైనస్ టూ ఆర్ వన్ అంటే వన్ టూ మైనస్ టూ వన్ జర్ టూ కదా టూ నుంచి టూ లెస్ వేస్తే మనకి జీరో అంటే ఇది చేసిన తర్వాత వచ్చింది ఎక్కడ రాయాలని డౌట్ వస్తుంది అది ఆర్ టూ రోలో రాయాలన్నమాట ఓకేనా జీరో నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ ఎయిమంట్ మైనస్ వన్ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ వన్ మైనస్ టూ వన్ జర్ టూ అంటే మైనస్ త్రీ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ చేయాలి ఆర్ త్రీ థర్డ్ ఎనిమెంట్ ఇక్కడ అలా తీసుకుని చేయడమే వచ్చి త్రీ మైనస్ మైనస్ ఉంది కదా టూ ఇంటూ వన్ ఆర్ వన్ అంటే వన్ త్రీ మైనస్ టూ అంటే ఎంత వస్తుంది వన్ వస్తుంది ఓకే నెక్స్ట్ నైన్ మైనస్ టూ ఇంటూ సిక్స్ నైన్ మైనస్ ట్వెల్వ్ ఎంత వస్తుంది కదా మైనస్ త్రీ మైనస్ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ మనం ఈజీగానే చేసి వచ్చి రఫ్ వర్క్ అవసరం లేదు కదా చూడండి కన్నా ఏంటంటే ఆర్ త్రీ రో అనేది ఎలా రాస్తాం అంటే ఆర్ త్రీ లో ఆర్ వన్ లెస్యాలి ఇందులోంచి ఇది లెస్ వస్తుంది జీరో ఆ జీరో ఏ ప్లేస్ వెళ్ళి ఆర్ త్రీ రోలో రాయాలి ఓకే నెక్స్ట్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ ఇది మైనస్ ఇది ఇది మైనస్ ఇది అంటే ఏంటి మనకి అప్పుడు ఏమవుతుంది చూడండి కన్నా మైనస్ వన్ ఉంది మళ్ళీ మైనస్ చేయాలి మైనస్ దేని మైనస్ చేయాలి మైనస్ వన్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది మైనస్ టూ నెక్స్ట్ ఆర్ త్రీ ఇది మైనస్ ఇది అంటే జీరో వస్తుంది ఇది మైనస్ ఇది అంటే టూ మైనస్ సిక్స్ ఎంత వస్తుంది కన్నా మైనస్ ఫోర్ అర్థమైంది అర్థమైందనుకుంటాను నీట్గా ఒక కన్నా ఇప్పుడు ఏంటంటే కన్నా ఇక్కడ చేసేది ఆర్ టూ రోని ఆర్ టూ రోని నేను చేయించేస్తున్నాను ఆర్ టూలోంచి ఆర్ త్రీ లెస్ చేస్తాను వచ్చి ఆర్ త్రీని లెస్ చేస్తున్నాను ఎందుకు అలా చేస్తున్నారు సార్ ఇప్పుడు దీన్ని చేయడం వల్ల మనకి ఎక్కడైనా జీరో వస్తుందంటే కాదు ఇక్కడ నెంబర్స్ అన్ని కూడా వన్ వచ్చేస్తాయి వన్ వచ్చిందంటే చాలా ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు కదా అందుకోసం స్టెప్ చేస్తున్నాను చేయకపోయినా లాస్ ఏమీ ఉండదు మీరు ఇక్కడ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తున్నాను కదా మన కాన్సెప్ట్ ఏంటి ఇలా త్రీ ప్లేసెస్ ఈ త్రీ ప్లేసెస్లో జీరో అనేది తీసుకొని రావడం మన కాన్సెప్ట్ వచ్చి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఆర్ టూ రో ఒకటే చేంజ్ అవుతుంది ఆర్ వన్ ఆర్ త్రీ చేంజ్ అవుతుంది కదా మామూలుగానే నోట్ చేసేద్దాం వన్ 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 నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా ఇప్పుడు మరి ఆర్ టూ రో అనేది చేంజ్ అవుతుంది కదా ఓకే ఆర్ టూలో నుంచి ఆర్ త్రీ లెస్ వేయాలి ఇందులోంచి ఇది లెస్ చేసి ఆర్ టూ ప్లేస్లో రాయాలి జీరో కదా వస్తుంది జీరో నెక్స్ట్ మళ్ళీ ఆర్ టూలోంచి ఆర్ త్రీ లెస్ చేయాలి ఇది మైనస్ త్రీ ఇందులోంచి ఇది లెస్ చేయాలన్నమాట చూద్దాం కన్నా ఒకసారి కొంచెం రఫ్ చేద్దాం ఓకే మైనస్ నుంచి మైనస్ టూ లెస్ చేయాలి అంతే కదా మైనస్ టూని లెస్ చేయాలంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది కదా మైనస్ వస్తుంది వచ్చి మైనస్ వన్ ఓకే నెక్స్ట్ ఇందులోంచి ఇది లెస్ చేయాలి వన్ కదా వస్తుంది ఎస్ ఇందులో నుంచి ఇది లెస్ చేయాలి లెస్ చేసేటప్పుడు కొంచెం జాచుంట మైనస్ త్రీ మైనస్ ఫోర్ కదా మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు వన్ ఓకే వన్ ఇంకా నెక్స్ట్ రో త్రీ చేంజ్ అవ్వదు కదా కన్నా మీకు ఓకే రో త్రీ చేంజ్ అవ్వదు కాబట్టి జీరో మైనస్ టూ జీరో మైనస్ ఫోర్ ఓకే కదా కన్నా అర్థమైందా ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే కన్నా ఆర్ త్రీ రోలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని కూడాను మైనస్ టూ చేత డివైడ్ చేద్దాం ఆర్ త్రీ రోని చేంజ్ చేస్తున్నాను ఆర్ త్రీలో ప్రతి ఎలిమెంట్ని మైనస్ టూ చేత డివైడ్ చేస్తాను అంటే ఆర్ త్రీ ఒకటే కదా చేంజ్ అవుతుంది ఇంకా చేంజ్ అవకూడదు మేత వన్ 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 నెక్స్ట్ జీరో మైనస్ వన్ 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 ఇది జీరో ఇది మైనస్ టూ చేతి డివైడ్ చేస్తే జీరో బై ఎనీథింగ్ జీరో కదా మైనస్ టూ బై మైనస్ టూ వన్ జీరో బై మైనస్ టూ జీరో మైనస్ ఫోర్ బై మైనస్ టూ ఎస్ టూ ఓకేనా అర్థమైంది కన్నా నెక్స్ట్ ఇక్కడ జీరో తీసుకొచ్చేద్దాం కన్నా ఇంకా లేట్ ఎందుకో యూజ్లైస్ టూ ఆర్ త్రీ రోల్ జీరో తీసి రావడం కోసం ఏం చేద్దామంటే ఆర్ త్రీకి ఆర్ టూ యాడ్ చేసేద్దాం చూసారా అందుకోసమే ఇప్పటి వరకు ఇలా చేశాను ఈ రోని ఎందుకు చేశాను ఎందుకని మీ అవుట్ వచ్చి ఉంటుంది కదా అది అందుకే చేశాను వన్స్ వచ్చాయి అనుకో ఇక్కడ వన్ ఉంది కదా దీనికి ఇది యాడ్ చేస్తే ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతాయి వచ్చి అంటే ఆర్ త్రీ రో చేంజ్ అవుతాం మిగతా రెండు చేంజ్ అవ్వవు కదా నోట్ చేసింది వన్ 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 జీరో మైనస్ వన్ ఓకే కన్నా ఇక్కడ సిక్స్ కదా సారీ సిక్స్ 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 ఓకేనా ఇప్పుడు వచ్చేటప్పటికి వన్ వన్ ఓకే ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాం మనం ఆర్ త్రీ ఆర్ త్రీ నుంచి ఇది యాడ్ చేస్తే జీరో వస్తుంది దీనికి ఇది యాడ్ అనుకోండి ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది దీనికి ఇది యాడ్ చేస్తే వన్ వస్తుంది దీనికి ఇది యాడ్ చేస్తే త్రీ వస్తుంది ఓకే కదా ఓకే నెక్స్ట్ కన్నా ఈ రెండు ప్లేసులోనే మనం జీరో ఇక్కడ త్రీ వచ్చే కదా ఇక్కడ ఈ రెండు ప్లేస్లో ఎట్ ఏ టైం జీరో వచ్చేలా చేస్తున్నాను చూడండి ఆర్ టూ రో చేంజ్ చేస్తున్నాను ఆర్ టూ రోని ఏం చేస్తానంటే ఆర్ టూలోంచి ఆర్ త్రీ లెస్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా ఆర్ వన్ కదా ఆర్ వన్ ఎలా తీసుకుందాం అంటే ఆర్ వన్ని ఆర్ వన్లోంచి ఆర్ త్రీ లెస్ చేద్దాం వచ్చి ఓకే క్లియర్ ఇక్కడ మల్టిఫై చేయడం అది ఏమీ లేదు కాబట్టి చాలా ఈజీగానే మనకు వచ్చేస్తుంది చూడండి కన్నా ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ చేంజ్ అవుతుంది ఆర్ త్రీ అనేది చేంజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఆర్ వన్ మైనస్ ఆర్ ఆర్ త్రీ ఇది మైనస్ ఇది అంటే వన్ వస్తుంది ఇది మైనస్ ఇది అంటే వన్ వస్తుంది ఇది మైనస్ ఇది అంటే జీరో ఇది మైనస్ ఇది అంటే మనకి ఏమొస్తుంది కన్నా ఎస్ త్రీ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ రో కదా చూడండి కన్నా ఆర్ వన్ ఆర్ టూ చేసేసాం సారీ సారీ ఆర్ వన్ ముందు ఫస్ట్ చేయాలి కదా కన్నా సారీ ఆర్ వన్ ముందు చేసి ఆర్ టూ తరలి చేస్తే బాగుంటుంది రాయడం వల్ల రాశాను ఒక ముందు ఆర్ వన్ చేద్దామే ఫస్ట్ ఆర్ వన్ రోజు చేద్దాం కన్నా ఆర్ వన్ నుంచి ఆర్ త్రీ అదే లెస్ వేసాం కన్నా సారీ ఆర్ వన్లోంచి ఆర్ త్రీ లెస్ వేస్తున్నాయి ఇది మనీసి ఇది చేస్తే జీరో ఇది ముందు రాసుకోండి కన్నా రాసేటప్పుడేమో ఓకే జీరో సారీ వన్ కదా కన్నా వన్ నుంచి జీరో లెస్ వేస్తే వన్ నెక్స్ట్ వచ్చి వన్ నుంచి నెక్స్ట్ ఇందులోంచి ఇది లెస్ వేస్తే వన్ ఇందులోంచి ఇది లెస్ వేస్తే జీరో ఇందులోంచి ఇది లెస్ వేస్తే త్రీ ఓకే బాగానే వచ్చింది కదకన్నా ఇప్పుడు టూ తీసుకున్నాం ఓకే ఇది ఇది ఎక్కడ రాసుకోండి అందుకని చాలా రాద్దాం అనుకున్నాను ఓకే రాయలేదు ఒక చోటు కన్నా ఇప్పుడు ఇది చూసినట్టయితే ఆర్ టూ రావాలంటే ఆర్ టూలోంచి ఆర్ త్రీ నుంచి ఇందులోంచి లెస్ వేస్తే జీరో ఇందులోంచి ఇది లెస్ వేస్తే మైనస్ వన్ ఇందులోంచి ఇది లెస్ వేస్తే జీరో ఇందులోంచి ఇది లెస్ వేస్తే మైనస్ టూ కదకన్నా ఓకే జీరో జీరో వన్ త్రీ వచ్చి ఒక అర్థమైంది అనుకుంటున్నాను కన్నా ఓకే ఓకే కన్నా ఇప్పుడు ఇలా వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇది రెండింటికి ఈ రో ఈ రోలో మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లు పోయేటట్టు రో టూని మైనస్ వన్ చేత మల్టిఫై చేద్దాం కన్నా అయితే మైనస్ చేత మల్టిపై చేయొచ్చు కానీ మైనస్ వన్ చేతి మల్టిఫై చేస్తాం ఎందుకంటే వన్ సింగిల్గా చేయకుండా మైనస్ వన్ చేతి మల్టిపై చేసినా దీని వాల్యూలో మార్పు అనేది రాదు కాబట్టి మైనస్ వన్ చేత మల్టిపై చేస్తాం అప్పుడు ఇది ప్లస్ వన్ అయిపోతుంది ఇది ప్లస్ టూ అయిపోతుంది అప్పుడు మనం ఇంక సింప్లిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి ఇక్కడ జీరో రావాలి అంతే కదా లేకపోతే మనం డైరెక్ట్గా ఇంకోలా కూడా చేయొచ్చు కానీ ఎలా అంటే దీన్ని దీనికి యాడ్ చేసేస్తే మనం సరిపోతుంది వచ్చి ఇది దీనికి యాడ్ చేసి తర్వాత ఇది చేసుకోవచ్చు నువ్వు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం దీని ముందు మైనస్ అయితే మల్టిప్లై చేయడం అనేది చెరువు చేయొచ్చు లేకపోతే ఈ దీనికి ఇది యాడ్ చేసేస్తే ప్లస్ వన్ మైనస్ వన్ జీరో అయిపోతుంది కదా ఓకే అప్పుడు లాస్ట్ ఇక్కడ మైనస్ వన్ ఏం చేంజ్ అవ్వదు కదా నెక్స్ట్ అనేది మనం చేసుకోవచ్చు అప్పుడు ఇందులోంచి ఇది లెస్ చేస్తాం కదా ఇది దీనికి ఇది యాడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది వన్ వస్తుంది అంతే కదా సరిపోయింది అయితే ముందు నువ్వు ఏం చేద్దాం మనం ఇక్కడే జీరో చేసేద్దామా అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే రో వన్ చేంజ్ చేద్దాం రో వన్ చేంజ్ అవ్వడం కోసం రో ని రో టూకి యాడ్ చేసేస్తే మనకి ఇక్కడ జీరో వచ్చేస్తుంది వచ్చి ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఏం చెప్పాం కదా జీరో తీసుకురావాలని చెప్పాం జీరో తీసుకురావడం కోసం మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఆర్ వన్ రోని చేంజ్ చేద్దాం ఆర్ వన్ రోని ఎలా చేంజ్ చేస్తుందని చూడండి కన్నా ఆర్ వన్కి ఆర్ టూ అనేది యాడ్ చేస్తాను వచ్చి ఓకే ఇప్పుడు ఆర్ వన్ రో ఒకటే చేంజ్ అవుతుంది ఇది దీనికి యాడ్ చేస్తే వన్ ఏ వస్తుంది ఇది దీనికి యాడ్ అనుకోండి చూడండి ప్లస్కి మైనస్ వన్ యాడ్ చేసాం అనుకోండి ప్లస్ ఇంటు మైనస్ మైనస్ వన్ మైనస్ వన్ జీరో కదా తర్వాత దీనికి ఇది యాడ్ చేస్తే జీరో దీనికి ఇది యాడ్ అనుకోండి త్రీ ప్లస్ మైనస్ టూ అంటే ప్లస్ ఇంటు మైనస్ మైనస్ అవుతుంది త్రీ మైనస్ టూ వన్ అవుతుంది ఓకేనా మిగతా చేంజ్ అవ్వు ఓకే ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మనకి ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ వచ్చాయి కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రో మొత్తాన్ని మైనస్ చేతి మల్టిప్లై చేసేద్దాం కదా అంటే ఆర్ టూ రో చేంజ్ అవుతుంది ఎలా అంటే ఆర్ టూని మైనస్ వన్ చేతి మల్టిప్లై చేస్తాను వచ్చి ఓకేనా మిగతా చేంజ్ అవ్వ కాబట్టి మామూలుగా రాసేద్దాం వన్ జీరో జీరో వన్ జీరో దీన్ని మైనస్ అయితే మల్టిప్లై చేసినా సరే జీరోకి మైనస్ ప్లస్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే దీని మైనస్ అయితే మల్టిప్లై చేస్తే ప్లస్ వన్ దీన్ని మైనస్ చేతి మల్టిఫై చేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది దీన్ని మైనస్ అయితే మల్టిఫై చేస్తే టూ ఓకే మిగతా మామూలుగా రాసేస్తాం జీరో జీరో వన్ త్రీ ఓకే కదా కన్నా ఓకే కన్నా మనం టార్గెట్ రీచ్ అయినట్టే కదా ఈ త్రీ ప్లేసెస్ ఈ త్రీ ప్లసెస్లో జీరో వచ్చింది వన్ వన్ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా ఫస్ట్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో చూడండి కన్నా ఇది నెక్స్ట్ చేత దీని వై చేత జడ్ చేత మల్టిఫై చేసి మనం వన్కి ఈక్వల్ చేయాలన్నమాట దీని నెక్స్ట్ చేతి మల్టిఫై చేస్తే ఎక్స్ వన్ జార్ ఎక్స్ వై చేతి మల్టిఫై చేస్తే వై ఇంటూ జీరో జీరో అయిపోతుంది జెడ్ ఇంటూ జీరో జీరో అయిపోతుంది ఈ రెండు జీరోలు అయిపోతున్నావు తీసేసి ఎక్స్ ఈక్వల్స్ వన్ అని డైరెక్ట్గా రాసేయచ్చు ఓకేనా కన్నా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎక్స్ చేత వై చేత జెడ్ చేత మల్టిఫై చేసి ప్లస్ చేసి ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేయాలి ఎక్స్ చేతి మల్టీపై చేస్తే జీరో వై చేతి మల్టిపై చేస్తే వై వన్ జార్ వై వచ్చింది ఓకే జెడ్ చేతి మల్టిఫై చేసినట్టయితే జీరో ఇంటూ జడ్ జీరో అయిపోతుంది ఈ రెండు జీరో అయిపోయినప్పుడు తీసేస్తే వై వై వన్ జార్ వై వై ఈక్వల్స్ టు టూ వచ్చింది వచ్చి నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే ఎక్స్ చేత వై చేత జెడ్ చేత మల్టిప్లై చేస్తాం ఎక్స్ జీరో అయిపోతుంది వై జీరో అయిపోతుంది జెడ్ వన్ జెడ్ 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 ఈక్వల్స్ టు త్రీ ఇవే సొల్యూషన్స్ కన్నా వచ్చి ఓకే యూనిక్ యూ సొల్యూషన్ వచ్చింది ఓకే సొల్యూషన్ ఉంది కన్నా ఓకే ఇలాగా చూసారు కన్నా మనకు వచ్చేటప్పటికి ఈ మెథడ్లో అంటే మన గాస్ జడ్ మెథడ్లోనే మనం ఈ విధంగా సొల్యూషన్స్ అనేవి పని చేసాం కన్నా ఓకే కొంచెం జాగ్రత్తగా విన్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది కన్నా ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చిన మాత్రం నేను ఎంకరేజ్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్